సామాన్యులకు పదవులు కట్టబెట్టడంలో జగన్ చూపుతున్న చొరవ ప్రశంసలు అందుకుంటోంది. నందిగం సురేష్ లాంటి ఓ సాధారణ కార్యకర్తకు బాపట్ల ఎంపీ టికెట్ కేటాయించి గెలిపించి దేశ అత్యున్నత చట్టసభల్లో కూర్చోబెట్టిన ఘనత జగన్కు దక్కింది. ఇటీవల తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక సీటును కూడా అదే రకంగా కట్టబెట్టారు. డాక్టర్ గురుమూర్తి అనే ఓ అతి సాధారణ యువకుడికి కేటాయించి అత్యధిక మెజారిటీతో గెలిపించారు. బహుశా కలలో కూడా ఎంపీ కావాలనే కలను కనేందుకు గురుమూర్తి సాహసించి ఉండరు. అలాంటిది జగన్ ఆశీస్సులతో అత్యున్నత పదవి గురుమూర్తిని వరించింది. ఆయన కలలో కూడా ఊహించని ఉన్నత పదవులను సామాన్యులకు కట్టబెట్టడం ద్వారా తాను ఎవరి పక్షమో ముఖ్యమంత్రి చేతల ద్వారా నిరూపించుకున్నారు. ఆ మధ్య ఎమ్మెల్సీ పదవుల కేటాయింపుల్లో కూడా జగన్ తనది పేదల సామాన్యుల పక్షమే అని మరోసారి నిరూపించుకున్నారు. విజయవాడకు చెందిన కరీమున్నీసా అనే మైనారిటీ మహిళా కార్యకర్త డివిజన్ స్థాయి నాయకురాలికి ఏకంగా ఎమ్మెల్సీ పదవి కేటాయించి ఆశ్చర్యపరిచారు. చివరికి ఆ పదవి పొందిన కరీమున్నీసానే ఇది కళా నిజమా అనే అయోమయానికి గురయ్యారంటే జగన్ నిర్ణయాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. పార్టీని నమ్ముకుంటే సామాన్యులకైనా పదవి వెతుక్కుంటూ వస్తుందనేందుకు కరీమున్నీసా ఎంపీకే నిలువెత్తు నిదర్శనం. కరీమున్నీసా 2014లో విజయవాడ 54వ డివిజన్ కార్పొరేటర్గా వైసీపీ తరఫున గెలుపొందారు. ఆ తర్వాత డివిజన్ల పునర్విభజనలో భాగంగా 54వ డివిజన్ 59వ డివిజన్ అయింది. ఇటీవల జరిగిన కార్పొరేషన్ల ఎన్నికల్లో ఆ డివిజన్ నుంచి మరోసారి ఆమె బరిలో నిలిచి ఎన్నికల ప్రచారంలో ఉండగా ముస్లిం మైనారిటీ మహిళా కోటా కింద ఎమ్మెల్సీ పదవి ఇచ్చారనే శుభవార్త అందింది. జగనే స్వయంగా తన పేరును ఖరారు చేయడంపై కరీమున్నీసాతో పాటు ఆమె కుటుంబం ఆనందానికి అవధుల్లేవు. ఈ నేపథ్యంలో జగన్ అలాంటి మరో నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటాలో రమేష్ యాదవ్ అనే ఓ వార్డు సభ్యుడికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు నిర్ణయించారు. ఈ మేరకు నిన్న సీఎంను రమేష్ యాదవ్తో పాటు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి కలిశారు. రమేష్ యాదవ్కు ఎమ్మెల్సీ ఇవ్వనున్నట్టు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అనధికారికంగా ప్రకటించారు. ఇక అధికారిక ప్రకటన ఒక్కటే మిగిలి ఉంది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 11వ వార్డుకు కౌన్సిలర్గా రాచగొల్ల రమేష్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రమేష్ యాదవ్ తండ్రి వెంకట సుబ్బయ్య గతంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. రమేష్ కుటుంబానికి ప్రొద్దుటూరు పట్టణంలో మంచి పేరుంది. దీంతో రమేష్ యాదవ్ను మున్సిపల్ చైర్మన్ పదవికి ఎమ్మెల్యే ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సామాజిక వర్గాల వారీగా పదవులు కేటాయించాలని కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రమేష్ యాదవ్కు ప్రొద్దుటూరు చైర్మన్ గిరి అందినట్టే అంది చేజారిపోయింది. దీంతో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేపై విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో రమేష్ యాదవ్కు చైర్మన్ కంటే పెద్ద పదవిని ఇస్తానని మాట ఇచ్చారు. అది ఎమ్మెల్సీ రూపంలో రమేష్ యాదవ్ను వరించనుంది. ఇదే చంద్రబాబు టీడీపీ పగ్గాలు చేపట్టిన తర్వాత సామాన్యులకు పదవులు కట్టబెట్టిన చరిత్ర లేదు, అంతా కార్పొరేట్ మాయ. కానీ జగన్ అలా కాదని ఇప్పటికే నిరూపించుకున్నారు. ఈ నెల 10న ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి సంబంధించి రమేష్ యాదవ్ పేరు ప్రతిపాదించనుంది. 14వ తేదీలోపు రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ కానున్నారు. ఎవరు ఊహించని విధంగా సామాన్యులకు పదవులు కట్టబెట్టడంలో ఎన్టీఆర్ను జగన్ మించిపోయారనే టాక్ విస్తృతంగా వినిపిస్తోంది.